నమస్కారం సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పొత్తుకు ముందు ఆయన అనేక సభల్లో నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అన్న తన అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చారు చాలా సభల్లో కూడా. మీరు ఓటేస్తే ఏదైతే ఫ్యాన్స్ అభిమాన్ మీరు ఓటేస్తే నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్లో ఫ్యాన్స్ సీఎం 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 అని అరుస్తూ ఉంటే మీరు సీఎం సీఎం అని అరిస్తే అవ్వను, మీరు ఓటేస్తే అవుతాను, అయినా నా నేను నిలిచిన స్థానంలో నన్ను నేను గెలిపించుకొని నాకు ఇచ్చిన స్థానంలో నేను గెలిపించుకోగలిగితేనే నేను చీఫ్ మినిస్టర్ అడగగలుగుతాను. సో ఈ చీఫ్ మినిస్టర్ అనేది చంద్రబాబు గారితో ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత డిస్కస్ చేసి నిర్ణయించుకుంటామని చెప్పడం చూసాం. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, అంటే తను కూడా చీఫ్ మినిస్టర్ అభ్యర్థి లిస్టులో ఆ లైన్లో ఉన్నాను అని చెప్పదలుచుకుంటున్నారా? అసలు ఒకవేళ ఈ కూటమి అనేది ఎలక్షన్స్లో గెలిస్తే చీఫ్ మినిస్టర్ ఎవరు అవుతారు సార్? చంద్రబాబు గారు అవుతారా, అయితే పవన్ కళ్యాణ్ గారు అవుతారా? మీ ఒపీనియన్? ఆదిత్య గారు సార్ చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని పెడతాం, మిమ్మల్ని అంగీకరిస్తారా వద్దంటారా? ఓకే చెప్తాను సార్. ప్రజాస్వామ్యంలో కూడా ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పోవచ్చు, ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన స్థానాలను ఎవరైనా సంపాదించవచ్చు, ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టవచ్చు. ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోరుగా, ఒక పార్టీ ఉంటుంది, సంఖ్యాబలం ఉండాలి శాసనసభలో, ఆ సంఖ్యాబలం సిఎల్పీ లీడర్ని ఎన్నుకుంటుంది, ఆ సిఎల్పీ లీడరే ముఖ్యమంత్రి అవుతాడు. అది ఒక ప్రాసెస్, రాజ్యాంగం ప్రాసెస్, నువ్వు నేను తెచ్చి మార్చేది కాదు. అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంది. షర్మిలక్క పార్టీ పెట్టినా మేము అదే చెప్పాం, లేదా ఆఖరికి కేఏ పాల్ పార్టీ పెట్టినా అదే చెప్పాం, ఇంకా మరొకరు ఎవరు పెట్టినా కూడా. ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో దిగాలు పడ్డది, బాధపడ్డది, అక్కడ దగా చేయబడ్డది, ఆఖరికి 28 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రంగా నిలబడ్డది. ఈ డిసెంబర్ 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి 4వ వార్షికోత్సవం కూడా చేయబోతున్నాం మేము. ఓకే, ఇప్పుడు మాకు సమస్య ముఖ్యమంత్రి ఎవరనేది కాదు, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని అధికారం నుంచి ఎలా దించాలి అనేది మాలాంటి వాళ్ళని చెప్పేది. అది దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని అమరావతి ఉద్యమంలో చెప్పాం, బహుజన కులాల ఉద్యమంలో చెప్పాం. ఆ మేరకు ఇప్పటికీ 2 ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన ఐక్యంగా కలిసి పోరాడతామనే నిర్ణయం తీసేసుకున్నాయి. ఆ నిర్ణయానికి మేము మద్దతు పలికాం, ఆహ్వానించాం, బలపరిచాం. ఇంకా 2 పార్టీలతో పాటు ఇంకా కలవాల్సిన శక్తులు ఏమైనా ఉంటే అది వామపక్ష పార్టీలైనా ఇతర పార్టీలైనా మాలాంటి సంఘాలైనా కూడా కలిసే పోరాటం చెయ్యాలి. అధికారంలో ఉన్న ఒక పార్టీని గద్దె దించాలి అంటే ఎప్పుడైనా సరే కలవాల్సిన శక్తులన్నీ కలిసి యుద్ధం చేయాల్సిందే తప్ప విడివిడిగా యుద్ధాలు చేసుకుంటే ఫలితాలు రావు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేవి చాలా ముఖ్యం. ఈ ఓట్లు వివిధ భంగిమల్లో ఉంటాయి, అది కులాల వారీగా ఉంటాయి, మతాల వారీగా ఉంటాయి, ప్రాంతాల వారీగా ఉంటాయి, డివిజన్ల వారీగా ఉంటాయి, నాయకుడి యొక్క వెప్పు చేతుల్లో ఉంటాయి, డబ్బు పరంగా ఉంటాయి, మద్యపరంగా ఉంటాయి, దొంగ ఓట్ల పరంగా ఉంటాయి, మంచి ఓట్ల పరంగా ఉంటాయి. వీటన్నిటినీ సమంగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమించి పోరాడి ముందు అధికారంలో వైసీపీ పార్టీని గద్దెదించడం అనేది లక్ష్యం. మేము చెప్పేది అది. మా దృష్టిలో ఎవరు ముఖ్యమంత్రి అని అంటాం కంటే ప్రభుత్వంలో మార్పు కావాలి, ఉండ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్కు ఊపిరి ఆడుతుంది అనేది మా లాంటి వాళ్ళ భావన. తెలంగాణ పోటర్ ఏ తీర్పు అయితే చెప్పాడో, కర్ణాటక ప్రజలు ఏ తీర్పు అయితే చెప్పారో, తోటి తెలుగు రాష్ట్రాలు పక్కన తెలుగు ప్రజలకు అనుబంధం కలిగిన 2 రాష్ట్రాల గురించి చెప్తున్న పని కట్టుకొని అదే తీర్పును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి అని భావిస్తున్నాం, అలా ఇస్తారని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పిదాలు చేశాడు రాష్ట్రంలో. ఆయన ఇచ్చిన ప్రతి హామీని, ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది, ఆయనే తెస్తానన్నాడు. 22 ఎంపీలను ఇస్తే నేను గుంజకొస్తానా లేకపోస్తానన్నాడు. ఆయన అడిగినట్టుగా 22 ఎంపీలను ఇచ్చారు. ఆయన గుంజకు రావడం సరికదా ఏం ఢిల్లీ పోయి గుంజీలు తీయటం మొదలుపెట్టాడు, లేదా అమరావతి రాజధాని, దాన్ని నేను అభివృద్ధి చేస్తానన్నాడు, ఇక్కడే ఉండాలన్నాడు, ఇక్కడే ఉంటాను అన్నాడు, దాన్ని నాశనం చేశాడు, రుషికొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. జాబ్ క్యాలెండరు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు, జాబ్ లేదు, బొంద లేదు, భవన నిర్మాణ కార్మికులు రోడ్లు పడ్డారు, వాళ్ళకు గుప్పడి ఇసుకు దొరికే పరిస్థితి లేదు, నువ్వు ఇసుకొమ్ముకుంటున్నావు, మద్య నిషేధం దశల వారీగా చేస్తున్నావు, మద్యాన్ని అమ్మేస్తున్నావు. ఈ 4 ఏళ్లలో 110,000 కోట్ల రూపాయలకు మద్య విక్రయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి.
ఇక దారుణ సంగతి అంటవా మీకు తెలియదేముంది మా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అచ్చన్న వరకు సుబ్రహ్మణ్యం వరకు అత్యాచారాల గురించి కానీ శిరోమణాల గురించి కానీ ఇన్ని తప్పులు చేశాడు ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ఓడించాల్సింది అలా ఓడించగలిగితేనే మరొక పాలకుడు తప్పు చేయడు ఇది మా కర్తవ్యం ఉద్యమంలో మేము చేస్తున్న పని ఇది కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం కంటే రాష్ట్రంలో మార్పు రావాలి ప్రజలు మార్పు రావాలి ఆ మార్పు దిశగానే ప్రతిపక్ష పార్టీలు పనిచేయాలనేది మా భావన ఓకే సీట్లు పొత్తులు అవి రాజకీయ పార్టీల నిర్ణయాలు కాకపోతే ఒకటి ప్రధాన అంశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఈ ఉద్యమంలో కలవాల్సిన శక్తుల్ని కలుపుకోవాలి నేను గతంలో కూడా చెప్పుకుంటా అన్నేసి చూడండి నన్నేసి చూడండి మీరు ఎంత గుమగుమలాడే వంటకాలు చేసినా ఉప్పు లేకపోతే ఆ వంటకం నిష్ప్రయోజనం రేపు జరిగే ప్రజాయుద్ధంలో కూడా ముఖ్యంగా దళిత బహుజన కులాలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు యుద్ధంలో ప్రధానమైన చోదక శక్తులుగా వెనుక ఆహ్వానించకపోతే లేకపోతే ఆ యుద్ధం కూడా విజయవంతం కాదు అనేది నా భావన మొన్న కూడా మేము దళిత త్రిదళ పత్రం అని చెప్పేసి అనేది టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని కలిసి మా దళితుల పక్షాన ఒక మేనిఫెస్టో సమర్పించాం దాన్ని పరిశీలించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని కోరాం ఆ దిశగా కార్యక్రమం నడుస్తుందని చెప్పి ఆశపడుతున్నాం కాబట్టి కలిసికట్టు ఉద్యమాలు చేయాలి తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పగలను ఓకే సార్ ఇక ఇటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది అటు షర్మిల గారు కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఇప్పుడు షర్మిల గారు ఏంటంటే ఇటు ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా అన్న వార్తలు వచ్చాయి ఆ పిసిసి ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేశారని చెప్తున్నారు మరి ఏంటి ఇప్పుడు ఆమె అక్కడ ఒకవేళ చేరితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుందా ఇది ఏ రకంగా వైఎస్ఆర్సిపికి నష్టపోయే అవకాశం ఉంది అసలు చేరుతుందా చేరదు సార్ సాధారణంగా రాజకీయాలు మాట్లాడాలంటే ఇప్పుడు మీరు అడిగిన ఈ షర్మిల పార్టీ గురించి కూడా ఒక గంట మాట్లాడతారు కానీ నిజం చెప్పాలిగా అవును సార్ ధనమే యుద్ధం జగత్తు నీ దగ్గర డబ్బులుంటే ఏదైనా చేసుకోవచ్చు తెలంగాణలో పార్టీ పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టచ్చు ఢిల్లీ పోయి పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్ కావచ్చు తెలంగాణకి ఇన్ఛార్జ్ కావచ్చు ఈ రోజున రాజకీయ పార్టీలు పెడుతున్న వాళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా దేశభక్తి గీతాలతో పార్టీలు పెడుతున్నారా కాదు కదా కేవలం రాజ్యాధికారంతో పెడితే పార్టీల సంఖ్య ఎక్కువ నేను అన్ని పార్టీలను అన్నానండి ఇప్పుడు కొన్ని పార్టీలు అతంలో గతంలో పుట్టిన పార్టీలు ఒక లక్ష్యం మీద ఒక ఆత్మగౌరవం మీద అలా పుట్టినాయి నేను ఆ పార్టీలు జోలికి పోను కేవలం అధికార వాంఛతో పుట్టే పార్టీలు డబ్బులుంటే పెట్టుకోవచ్చు కాబట్టి నుంచి ఎవరైనా ఎక్కడైనా బాధ్యతలు వహించవచ్చు ఇప్పుడు నాకు తెలిసి అయితే అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయాలి షర్మిల గారు ఆమె సొంత పార్టీ పెట్టుకుంది ఓ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఒంటరిగా నిలబడతానుంది పాలమూరులో నిలబడతానుంది ఆఖరి పాలమూరులో కూడా నిలబడలేదు పార్టీని మర్జీ చేశారు కాంగ్రెస్ పార్టీలో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఆమెకు బాధ్యతలు ఇచ్చారనుకోండి అన్న చెల్లెల పోరాటం అవుతుంది ఎలా పోరాడుతుందో అన్న మీద మేము చూస్తాం ఎందుకంటే ఇప్పుడు ఏమో మమ్మల్ని మాటలు చెప్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాటలు చెప్పి వచ్చిన మా నాయకురాలే కదా అక్కడ మహిళలకి అన్నయ్య గారి తరపు అన్నయ్య జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన షర్మిల గారే కదా 3000 కిలోమీటర్లు ఏమో మాటలను కూడా నమ్మి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్ వాళ్ళు అన్నయ్య కోట్లు వేశారు కదా మరి రేపు ఇవి కూడా ఆమె సమాధానం చెప్పాలిగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పుజాకపోవడంలోనే కొత్త నాయకురాలు కాదు ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు మాకు తెలియని పిల్ల ఏం కాదు కదా మా తర్వాతే తెలంగాణకి కదా తెలంగాణ కూడా నా ఇల్లు అని చెప్పి ఇక్కడికి వచ్చింది మరి ఇప్పటి వచ్చిందనుకోండి ఇదంతా చాలా భిన్నమైన వాతావరణం మరి ఆమె ఎలా దీన్ని సమ్మిళితం చేసుకుంటుందో నాకైతే తెలియదు కానీ కిచిడి కిచిడిగా ఉందాం రాజకీయం అంతా కూడా నాకు తెలిసి చాలా ఇబ్బందికరమైన వాతావరణం మొన్న కూడా మీరు పాలమూరులో పోటీ చేయట్లేదని చెప్పటానికి కూడా షర్మిల గారి కంటెంట్ కన్నీరు పెట్టుకున్న సందర్భం మరి మీరు అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడుతున్నారని పగ్గాలు చేపడితే చేపట్టవచ్చు మరి ఎన్నికల్లో మరి వాళ్ళ అన్నయ్యతో మరి ఎలా ఉంటుంది ఏంటి దాని వెనక ఏం రాజకీయం ఉంటే ఏంటి అనేది మరి చూడాలి ప్రజలైతే పెద్దగా స్పందించే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి లేదు తెలంగాణలో ఉన్నమాట యథార్థం ఆంధ్రప్రదేశ్లో అంత దౌసత్వాలు కలిగిన నాయకత్వం లేదు మొత్తం ఉండ నాయకత్వం అంతా కాంగ్రెస్ నాయకత్వం కోటా ఉంటేనే మొత్తం కూడా మన రావణాసురుడు కనుక శేతమ్మ తీసుకెళ్ళేప్పుడు నాకు ఎత్తి పోయినట్టుగా భూమితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎత్తేసిండు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కార్యకర్త దగ్గర నుంచి అత్యనాయకుల వరకు ఆయన చెప్పు
చేతుల్లోనే ఉండాలి. మరి అది ఢీకొట్టగలిగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకురాగలంటే షర్మిల లాంటి వాళ్ళ వల్ల కూడా కాదు నాకు తెలిసి. యోధులు దిగాలి, దిగితే ఏదైనా ఉంటుంది. అయినా ఈ 150 రోజులు 200 రోజులు అంత పరిణామం అవసరం లేదు, నేనైతే అనుకోవడం లేదు. అయినా చూడాలి ఎలా జరుగుతుంది అనేది. రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ పోరాటాలు చేసుకుంటారు, ప్రజలు ఎలా ఆశ్రయిస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.